గత 10-15 రోజులుగా మేము టెన్షన్ లోనే ఉన్నాము. అయితే ఫిబ్రవరి 15వ తారీఖునే మాకు ఇక్కడ యుద్ధం జరగబోతుందని చెప్పి చెప్పారు. కాకపోతే ఈ రోజు పొద్దున 5 గంటలకు ఇక్కడ కీవ్ సెంటర్ అనే ప్లేస్ లో మాకు ఇక్కడ రెండు బాంబులు చేశారు. ఇంకొకటి గంట గంటన్నర క్రితం మాకు కీవ్ బ్రోవరీ అనే ప్లేస్ లో ఇంకో రెండు బాంబులు చేశారు. ఇలాంటి పరిస్థితి మాకు చాలా భయాన్ని కలిగిస్తుంది. కాకపోతే ఇప్పుడు మేమున్న ఏరియాలో కొంచెం నార్మల్ గానే ఉంది. కాకపోతే ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్, ఇలాంటి సూపర్ మార్కెట్ లాంటి ప్లేసెస్ లో ఇక్కడ చాలా మంది, చాలా పెద్ద క్యూ ఉంది. అందరూ చాలా భయానికి గురయ్యారు. అయితే ఇలాంటి ఇప్పుడు మేమైతే ఇప్పుడు చాలా లైక్ ఈ కూరగాయలు ఇలాంటివన్నీ మేము కొంచెం ఒక 2-3 వారాలకు సరిపడా పెట్టుకున్నాం. కానీ ఇంకా టెన్షన్ గానే ఉంది మాకు. ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇండియాకి రావాలంటే కూడా రాలేని పరిస్థితి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ మొత్తం బ్లాక్ చేశారు, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేసేశారు. సో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయితే ఇలాంటి సమస్యలన్నీ యుక్రెయిన్ గాని రష్యా గాని మాట్లాడుకొని తీర్చుకోవాలి. ఇలాంటి సమస్యలు ఇప్పుడు ఇలా యుద్ధం జరిగితే అందరికీ నష్టమే అది. ప్లస్ మాలాంటి ఇలాంటి స్టూడెంట్స్ కి మేము ఇప్పుడు 5.5 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. 3 నెలలు అయితే మాకు గ్రాడ్యుయేషన్ అయిపోయి మేము సర్టిఫికెట్స్ తీసుకొని వస్తాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో కూడా తెలియని విధంగా ఉంది, చాలా భయంగా ఉంది.